అందరూ యాత్ర ద్వారా ఒకళ్ళు వచ్చారని చెప్పి అందరూ అలే యాత్ర స్టార్ట్ చేసి వద్దాం అనుకుంటాం, కరెక్ట్ కాదు కదా, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది ఫాలోయింగ్. సో జగన్ గారు ఖచ్చితంగా 175 మేము గెలుస్తామని 100% కాన్ఫిడెన్స్. అట్లీస్ట్ 170 గెలిచకపోయినా అట్లీస్ట్ 150 120 రావచ్చు. గవర్నమెంట్ రూలింగ్ బాగానే ఉంది ప్రెసెంట్, ఇంకా మెరుగుపడితే బాగుంటుందని అనుకుంటున్నాం. 2024లో జనరల్గా ఏది వచ్చినా పర్వాలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పర్వాలేదు, కాకపోతే ఇంకొంచెం బెటర్ అయితే బాగుంటుందేమో అని ఆశిస్తున్నాం అంతే. టీడీపీ అలా ఏం లేదు బ్రో, ఏదైనా ఓకే, ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి జరిగేది ఏ ప్రభుత్వం అయినా ఓకే, కాకపోతే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ జరిగే ఏం జరగకుండా చూసుకున్న ప్రభుత్వం ఏది వచ్చినా పర్వాలేదు. స్టార్ట్ చేస్తున్నారు అందరూ యాత్ర ద్వారా, ఒకళ్ళు వచ్చారని చెప్పి అందరూ అలే యాత్ర స్టార్ట్ చేసి వద్దాం అనుకుంటాం, కరెక్ట్ కాదు కదా, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది ఫాలోయింగ్. సో దాని ప్రకారమే రావచ్చు. ఒక ఈసారి 2024లో మళ్ళీ జగన్ గారే గెలుస్తారండి, డెఫినెట్లీ 100%. టీడీపీ వాళ్ళేమో కానీ జగన్ గారు పెట్టే పథకాలు 100% ప్రజలకు రీచ్ అవుతున్నాయి, అందరూ దాని ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారండి. సో ఈసారి మళ్ళీ జగన్ గారే టీడీపీలోకి, జగన్ గారే అధికారంలోకి వస్తారండి. జనసేన ఇవన్నీ రావండి ఊరికే. ఇప్పుడు జగన్ గారు అయితే 175 మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, అంటే వాళ్ళు ఫోకస్ అన్న పెట్టారు. ఈ జనసేన మిగతా వాళ్ళు వచ్చి దాని మీద ఫోకస్ చేయకుండా మేము వాళ్ళకి మద్దతు ఇస్తాము, జగన్ గారు గెలిచకపోయినా పర్లేదు, వాళ్ళు గెలిచినా దీని మీద ఉండదు కానీ, సో అట్లీస్ట్ మేము అన్ని దాంట్లో పోటీ అన్నా చేయాలి, అట్లీస్ట్ మేము గెలవాలనేసి ఒకరికి కూడా థాట్ లేదు. సో జగన్ గారు ఖచ్చితంగా 175 మేము గెలుస్తామని 100% కాన్ఫిడెన్స్. అట్లీస్ట్ 170 గెలిచకపోయినా అట్లీస్ట్ 150 120 రావచ్చు. అదే అండి సార్కి డెఫినెట్లీ జగన్ గారే వస్తారు. మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టారు కదా పథకాలు, అవి ప్రజలకు అసలు చేరువవుతున్నాయి? ప్రతి ఒక్కరికి చేరువవుతున్నాయండి. ప్రతి 50 మెంబర్స్కి ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్ వ్యవస్థ సూపర్గా పనిచేస్తూ ఉంది. దానికి మించి ఇంక వేరే చేయాలన్నా రాదండి. జగన్ గారు చాలా ఆలోచించి చాలా మంచి పని చేశారు. జగన్ గారు ఇంత ఆలోచించి వాలంటీర్ వ్యవస్థ పెట్టారని మీరు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అసలు వాలంటీర్ వ్యవస్థ మీదే దూషిస్తున్నారు. అవునండి, అది పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ వాలంటీర్ వ్యవస్థ అయితే చాలా ఖచ్చితంగా వర్క్ జరుగుతుందండి. గవర్నమెంట్ రూలింగ్ బాగానే ఉంది ప్రెసెంట్, ఇంకా మెరుగుపడితే బాగుంటుందని అనుకుంటున్నాం. 2024లో జనరల్గా ఏది వచ్చినా పర్వాలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పర్వాలేదు, కాకపోతే ఇంకొంచెం బెటర్ అయితే బాగుంటుందేమో అని ఆశిస్తున్నాం అంతే. టీడీపీ అలా ఏం లేదు బ్రో, ఏదైనా ఓకే, ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి జరిగేది ఏ ప్రభుత్వం అయినా ఓకే, కాకపోతే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ జరిగే ఏం జరగకుండా చూసుకున్న ప్రభుత్వం ఏది వచ్చినా పర్వాలేదు. స్టార్ట్ చేస్తున్నారు అందరూ యాత్ర ద్వారా, ఒకళ్ళు వచ్చారని చెప్పి అందరూ అలే యాత్ర స్టార్ట్ చేసి వద్దాం అనుకుంటాం, కరెక్ట్ కాదు కదా, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది ఫాలోయింగ్. సో దాని ప్రకారమే రావచ్చు.